ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ముందుకెళ్తాడు. సో ఇన్ని రోజుల పాటు గ్రామాల్ని మంచిగా చేయాలి, అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్లాలి, రోడ్లు వేయించాలి, ఇదంతా కూడా ఉండగా ఇప్పుడు వాటితో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు పర్యావరణం కోసం కావచ్చు, మిగతా వాటికి కేరళ కానీ తమిళనాడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లాంటి మన దగ్గర ఆల్రెడీ మస్తు సదుపాయాలు ఉన్నాయి, కాకపోతే వాటన్నింటినీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సో వాటి వల్ల పాడైపోయినాయి కాబట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరింపజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడైతే ఒక ఆలోచన చేశారు, అందరితో కూడా మాట్లాడండి ఆయన. సో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అంటాం? ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్ళాలి, వెళ్తుందా కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా అంటే గుట్టలు ఉంటాయి, మినార్లు ఉంటాయి, నిజాంలు పరిపాలించింది అటు కాకతీయులు, చోళ డైనసిటీ, ఇట్లా ఉంటాయి, చెరువులు, నదులు, అదే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్కిటెక్ట్ పరంగా అటు బాగుంటాయి నిజంగా, అది ఎవరు ఏమనుకున్నా ఒప్పుకోవాల్సిన నిజం. మరి అక్కడ అరకు వ్యాలీస్ గానీ, లేకపోతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం, లంబసంగి అని ఒకటి ఉంటుంది అక్కడ ఏరియా, గండికోట అండ్ అదేవిధంగా టెంపుల్స్ కానీ, మహంకాళి టెంపుల్, భద్రకాళి టెంపుల్, ఇట్లా అదే నాగులమ్మ టెంపుల్ ఒకటి, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ఏమైపోతుంది, పిల్లలకి ఎక్స్కర్షన్ తీసుకెళ్తాం మనం కూడా చిన్నప్పుడు వెళ్తాం కదా, అట్లా తీసుకెళ్తున్న దాంట్లో ఇప్పట్లో ఏం చేస్తున్నారు స్కూల్ వాళ్ళు, పక్క రాష్ట్రంకి, తమిళనాడుకి, లేకపోతే తెలంగాణకి తీసుకురావడం, లేకపోతే కర్ణాటకకి, కేరళకి తీసుకు, ఎందుకంటే అక్కడ ఇంకా అంటే ఇప్పుడు ఒక గుడి ఉంది, ఎక్కువ ఉంటది అన్నమాట గుడిని, వాళ్ళు ఒక విధంగా తీర్చిదిద్దుతారు అంటే అరే ఇట్లుందిరా ఏమన్నా ఆర్కిటెక్ట్ అని చూపెట్టే విధంగా ఉంటది. ఇప్పుడు అక్కడ ఎన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నా వాటిల్లో అంటే అది ఎట్లా అంటే పాత పడిపోయిన ఒక గుహ లెక్కనో అట్లా ఉంటాయి కొన్ని టెంపుల్స్, కానీ చరిత్ర మాత్రం వందల వేల చరిత్ర. మరి అంత చరిత్ర ఉన్నప్పుడు దాన్ని మంచిగా చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న పిల్లలకి, అరే మేముంటున్న రాష్ట్రం ఇంత గొప్పదా, మా రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయా అని తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు ఎల్లో ఒక చిన్నపిల్లలకి అడగండి ఏపీలో ఏమేమి ఉన్నాయి చెప్పరు అంటే తిరుపతి సాగేశ్వరం, అట్లా దాని తర్వాత నెక్స్ట్ ఇంకో రెండు రావు, బాగా ఫేమస్ అయినాయి కాబట్టి రెండు మూడు మాత్రమే తెలుస్తాయి. కాకపోతే అక్కడ రెండు మూడు కాకుండా అసలు నిజంగా చెప్పాలంటే ఈ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి పర్యావరణం పట్ల కావచ్చు, నదులు ఉన్నాయి, బ్రిడ్జ్లు ఉన్నాయి, అదే విధంగా మనకు చూసుకుంటే ఆనకట్టలు కూడా ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ కన్నా ఆంధ్రలోనే ఎక్కువ ఉన్నాయి, ఆంధ్ర నుంచి అన్ని కూడా సరఫరా అవుతుంటాయి నీళ్లు కూడా. సో అట్లాంటివన్నీ సీ షోర్స్ ఉంటాయి అక్కడ, అంత లెవెల్ ఆఫ్ వాటర్ ఉంటాయి, పిల్లల్ని అటు తీసుకెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని. కానీ చాలా మటుకి ఎక్స్కర్షన్స్ వాటిలలో ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు, ఎందుకు అక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఆ ఏరియాలో ఎట్లా ఒక రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అన్ని తెలుసు. ఇప్పుడు ఆర్కే బీచ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా మంది భయపడతారు, ఇప్పుడు సీజన్ కంటే ఇంకా ముందుకు వచ్చేస్తే అలా. అట్లా ఏంటంటే ఈ మధ్య మనం ఎప్పుడు చూసుకున్నా కూడా పర్యటన పరంగా, ట్రావెల్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఆర్కే రోజా ఉండే ట్రావెల్ కి సంబంధించి, గుళ్ళకి రావాలంటే టికెట్లు మళ్ళా నార్మల్ గా 100 రూపాయలు అడుగుతారు, సీజన్ ఉన్నా లేకపోతే ఏమన్నా పండుగలు ఉన్నా 500, 1000, 1000, ఇంకా డ్రెస్సెస్ కి సంబంధించి మన కొన పిల్లలకి ఏమన్నా బట్టలు కొనిద్దామన్నా లేకపోతే బొమ్మలు కొనిద్దామన్నా అది ఇంకా మన ఆస్తులు అడుగుతారు డైరెక్ట్. అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి, ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా శ్రీశైలం అటువంటి పెద్ద పెద్ద ప్రాంతాలు అంటే నిజంగా స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇన్నున్నప్పుడు అక్కడ ఉన్న పిల్లలకి ఇంకోటి ఎందుకు చూపించడం, ఆంధ్రాలోని హైలైట్ చేసి చూపించండి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది, మన దగ్గరనే ఇంత సంపద ఉంది, ఎంతో సంపద ఉన్నప్పటికీ మన సంపదని మనం యూజ్ చేసుకోకుండా వేరే దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము. సో వాటిని రీమాడిఫైయింగ్ చేసి రోడ్లు అన్ని కూడా మంచిగా చేయించి సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తే మన దగ్గరనే వేరే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. సో అట్లా మనం ముందుకెళ్ళాలి. సో దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మొన్ననే రావడం జరిగింది. సో అందుకోసమని దీని అయితే ముందు తీసుకెళ్దామని ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాను పవన్ కళ్యాణ్. ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ముందు వెళ్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే అరే మేము ఉంటున్న రాష్ట్రం ఇంత గొప్పదిరా, మా దగ్గర ఇంత సంపద ఉంది అని వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇంకోటి ట్రావెల్ కూడా వస్తుంది, ఇప్పుడు చార్మినార్ కి ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అవసరం, ఎక్కడెక్కడ నుంచో వస్తారు, తిరుపతికి ఎంతో మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. అంటే అదేదో ఫేమస్ ప్లేస్ అని కాదు, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసినాం అనుకోండి రాజధానికి సపోర్ట్ అవుతుంది, అండ్ అదే విధంగా అటు ఫైనాన్షియల్ గా స్టేట్ కి సపోర్ట్ అవుతుంది. అన్ని విధాలుగా అన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక స్టేట్ ని ముందుకి తీసుకువెళ్ళాలి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓన్లీ ఖచ్చితంగా. ఇప్పుడు బస్సు చార్జెస్ కూడా ఒకటే కాదు, అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. బస్ చార్జెస్
పండుగలు వచ్చినప్పుడు 10,000 అంట, 8,000 అంట ఒక బస్సు ఛార్జీలు. దానికి నార్మల్ టైమ్స్ లో కూడా అంతే పెడతారు ఒక్కొక్కసారి. ఎందుకు అంత పెంచడం? నార్మల్ ప్రైజెస్ ఉంచవచ్చు కదా, ఎంతైతే మీరు ముందు ఉంచుతారో అంతే ఉంచితే బెటర్. ఎందుకంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు అరే చూడాలనుకోండి, ఇప్పుడు నేను అరకు వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను వెళ్ళలేకపోతా బికాస్ ఆ ఛార్జీ అమ్మా ఎంతగానమ్మా నేను ఏమొచ్చిందానికి అంతగానో పెట్టాలనుకో. అదే తక్కువ ప్రైస్ ఉంటే వెళ్తారు. ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం దొరకదు, అది బిగ్గెస్ట్ పాయింట్ ఆయన చెప్పిన దాంట్లో. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత దొరకాలి, అన్ని సదుపాయాలు ఉండాలి, అన్నిటిని ఇంకా రీమాడిఫైయింగ్ ఇప్పుడు చేయాలి. సో ఇప్పుడు మెయిన్ ఉద్దేశం అయితే అదే. సో మరి ఈ ఉద్దేశం తొందరలో వెళ్ళాలి ఖచ్చితంగా. ఏపీ రాష్ట్రంలో ఏవేవైతే హైయెస్ట్ మంచి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా బాగుపడాలని కోరుకుంటున్నాం. మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.